వంశీ గారు ట్రైలర్ అయితే బాగుంది. మీ జర్నీ ముందు మలయాళం ప్రేమము స్టార్ట్ అయింది, తర్వాత భీమ్లా నాయక్ రెండు మలయాళం, ఇది కూడా మలయాళం మూడోది హైటెక్ సినిమా. ఇప్పుడు దాకా రీమేక్ సినిమా ఎవరన్నా అడగలా, ఇప్పుడు మీరు రీమేక్ సినిమా అందరికీ చెప్తున్నారు. అట్లే లేదండి, ఇప్పుడు తమిళ సినిమా కూడా చేస్తున్నారు కదా సార్, అది కూడా నెక్స్ట్ అంటే ఫిబ్రవరి బాగా సెంటిమెంట్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ టూ సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరికి. ఫిబ్రవరి నాకు నిజంగా బాగా వర్కౌట్ అయింది, అందుకే జాన్ 26 అండ్ డేట్ వేసి కూడా ఫిబ్రవరికి మార్చాను. అంటే భవిష్యత్తులో యాక్చువల్గా ఇతర లాంగ్వేజ్లో సినిమాలు చేసే ఉద్దేశం ఉందా రామానాయుడు గారు అట్లాగా? ఇప్పుడు అందరూ అన్ని లాంగ్వేజ్ సినిమాలు ట్రై చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు మాకు ఫెబ్ 4th బుట్టబొమ్మ రిలీజ్ ఉంది, ఫెబ్ 10th షహజాదా రిలీజ్ ఉంది, ఫెబ్ 17th ధనుష్ సినిమా వాతి రిలీజ్ ఉంది. మూడు లాంగ్వేజ్లో నాకు త్రీ వీక్స్ రిలీజెస్ ఉన్నాయి నాకు. అంటే భవిష్యత్ ఏ లాంగ్వేజ్కి వెళ్ళమంటారు అని చెప్పండి, మీరు ట్రై చేద్దాం. కన్నడా కన్నడాకే ట్రై చేయాలి ఇంకా. అది నైస్ సార్. అది ఇది తెలుగుకి అనుగుణంగా అంటే డైరెక్టర్ డైరెక్టర్ లేదు చెప్పు. తెలుగుకు అనుగుణంగా మీరు చేసిన మార్పులు ఏంటి సార్? తెలుగుకు అనుగుణంగా మలయాళం సినిమా ఏం లేదు కుమార్, ఇది ఒక మంచి పల్లెటూరు సినిమా. ఒక 5-6 ఏళ్ళ క్రితం ఉయ్యాల జంపాలో చూసావు కదా, ఉయ్యాల జంపాల్లో కొంచెం సస్పెన్స్ ట్విస్ట్లో ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. చాలా రోజులు అయింది కదా మాస్ సినిమాలు, బాలకృష్ణ గారిది చిరంజీవి గారి మాస్ సినిమాలు చూసాం కదా. బ్రేక్లో ఒక చిన్న క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ చూద్దు కానీ విత్ సస్పెన్స్తో, రెండు మాస్ సినిమాలు అయినాయి కదా ఒక క్లాస్ సినిమా చూద్దు కానీ అంటున్నా. సరే, ఏంటి కాస్టింగ్ విషయంలో కూడా చేంజెస్ ఉన్నాయని, చాలా చేంజెస్ జరిగినాయి బుట్టబొమ్మ గురించి అనుకున్న కాస్టింగ్ అది ఇప్పుడు 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 మేము చూస్తున్న కాస్టింగ్ అది మీరు ఫస్ట్ అనుకున్న? అవును, ఫస్ట్ యాక్చువల్లీ నాకు విశ్వక్ చెప్పినట్టు ఫస్ట్ విశ్వక్, దాని తర్వాత కొంచెం డేట్స్ ఇష్యూ వచ్చి ఐ మీన్ ఇంత చిన్న సినిమాకి ఇంత పెద్ద హీరో అవసరం లేదనిపించింది, రకరకాలు అనుకున్నాము. దాని తర్వాత సిద్ధు అనుకున్నాము, డీజే టిల్లుతో సిద్ధు ఇమేజ్ మారింది, సో ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ సిద్ధు వద్దు అనుకున్నాం. సో ఇట్లా ఇట్లా అయ్యి దాని తర్వాత మా కాంపౌండ్లోనే ఒక రౌండ్ లాంచ్ చేద్దామని సూర్యని లాంచ్ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి కానీ ఆ అమ్మాయి మాత్రం అనుకనే అనుకున్నాను, ఎందుకంటే విశ్వాసం చూసినప్పటి నుంచి ఆ పాపని చేయాలని అనుకున్నాం, అప్పటి నుంచి అనుకనే అనుకున్నాం. తర్వాత సూర్య అర్జున్ అవి వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. సరే, బుట్టబొమ్మ టైటిల్ దాని గురించి డిస్కషన్ ఏం జరిగింది? డిస్కషన్ ఏం వల్ల మా సాంగ్ సూపర్ హిట్ సాంగ్ది పెట్టుకుందాం, ఒక గుడ్ ఉమెన్ కదా ఐ మీన్ మంచి సెంటిమెంట్గా ఉంటుందని పెట్టుకున్నాం అంతే. పాప లేదు, బుట్టబొమ్మలా లేదా నీకు పాప? అంటే అవుట్ఫిట్ ఇప్పుడు అమ్మాయి వేసుకునే దానికి సరే దానికి అంటే చీర కట్టుకున్నమాట దానికి మీద ఎట్లా ఊహించుకున్నారు? మేము టైటిల్ ఏని కాదు సినిమా, ఈ పాప ఫేస్ మీద ఉంటుంది సినిమా అంతా. మొన్నే మా సినిమా రిలీజ్ అయ్యి 2020లో పెద్ద హిట్ అయ్యి దాంట్లో పాట పెద్ద హిట్ అయింది, సో యాప్ట్గా ఉంది కదా అప్పుడు టైటిల్ వాడేసాం. ఇది యాక్చువల్లీ 2020లో పెట్టిన టైటిల్, మనకి కోవిడ్ డిలేస్ వేరే రిలీజ్లు స్లాటింగ్ అంతా కుదిరి నాకు ఇప్పుడు రిలీజ్కి వచ్చాము ఇప్పుడు.